తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత మొట్టమొదటిగా టీడీ ప్రభుత్వం హయాంలో వచ్చింది, తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు 2-5 సంవత్సరాలు పాలించాయి కాబట్టి ఈ రెండు ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం పాలన వచ్చింది? ఈ రెండు ఇప్పుడు అంతా పథకాలు ఇస్తున్నాడు కదా, పథకాలు ఇస్తున్నాడు కాబట్టి అందరికి మంచిదే జరుగుతుంది. మరి కొంతమంది ఇప్పుడు మీ ముందటనే కొంతమంది మాకు పథకాలు అందట్లేదు, ఓన్లీ పార్టీకి అతీతంగా చూస్తున్నారు అని చెప్పి ఎవరు ఆలోచనలో వాళ్ళు ఉంటుంది. నా ఆలోచన నాది, వాళ్ళ ఆలోచన అది. రేపు వచ్చే తీరులో ఎవరు వస్తారో, ఎవరు ఇదవుతారో ఎవరికి తెలుస్తుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇచ్చారు కదా, అందరికీ అందాయంటారా? ఎందుకన్నా అంత చాలా మటుకు అందరికి అందినాయి. భూమిలో ఇల్లు పట్టాలు కానీ ఇవన్నీ అందాయా? చాలా మటుకు అందరికి వచ్చేసినాయి, రాకుండా ఎవరుకుంది. మరి దీంతో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మనకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటూ లేదు. అమరావతి అంటే అమరావతి కాదు, వద్దు అని చెప్పేసి. రాజధాని అంటే తాలూకాతికంగా కట్టారు కదా ఇప్పుడు. ఈయన ఆలోచన ఏంది, ఆయన ఆలోచన అంది. రేపు ఎవరు వస్తారు, ఎవరు చేస్తారు? అంటే ఈ పాలన మీకు ఎలా నచ్చింది? బాగానే ఉంది, మాకు బాగానే ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత మొట్టమొదటిగా టీడీ ప్రభుత్వం హయాంలో వచ్చింది, తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు 2-5 సంవత్సరాలు పాలించాయి కాబట్టి ఈ రెండు ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం పాలన వచ్చింది? ఈ రెండు ఇప్పుడు అంతా పథకాలు ఇస్తున్నాడు కదా, పథకాలు ఇస్తున్నాడు కాబట్టి అందరికి మంచిదే జరుగుతుంది. మరి కొంతమంది ఇప్పుడు మీ ముందటనే కొంతమంది మాకు పథకాలు అందట్లేదు, ఓన్లీ పార్టీకి అతీతంగా చూస్తున్నారు అని చెప్పి. ఎవరు ఆలోచనలో వాళ్ళు ఉంటుంది. నా ఆలోచన నాది, వాళ్ళ ఆలోచన అది. రేపు వచ్చే తీరులో ఎవరు వస్తారో, ఎవరు ఇదవుతారో ఎవరికి తెలుస్తుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇచ్చారు కదా, అందరికీ అందాయంటారా? ఎందుకన్నా అంత చాలా మటుకు అందరికి అందినాయి. భూమిలో ఇల్లు పట్టాలు కానీ ఇవన్నీ అందాయా? చాలా మటుకు అందరికి వచ్చేసినాయి, రాకుండా ఎవరికి. మరి దీంతో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మనకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటూ లేదు. అమరావతి అంటే అమరావతి కాదు, వద్దు అని చెప్పేసి. రాజధాని అంటే తాలూకాతికంగా కట్టారు కదా ఇప్పుడు. ఈయన ఆలోచన ఏంది, ఆయన ఆలోచన అంది. రేపు ఎవరు వస్తారు, ఎవరు చేస్తారు? అంటే ఈ పాలన మీకు ఎలా నచ్చింది? బాగానే ఉంది, మాకు బాగానే ఉంది.